రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం ధర్మారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కార్మికులకు చేపలను పంపిణీ చేస్తున్న తరుణంలో గ్రామంలోని చెరువుల్లో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ చేతుల మీదుగా చేప పిల్లలు వదిలారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ లక్ష్మణ్, గ్రామ పాలకవర్గ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేపల పంపిణీ చేయడం జరుగుతుంది. మొన్న కొన్ని గ్రామాలకు అందలేదు కాబట్టి ఇవాళ కొన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ధర్మారంలో ఇవాళ సర్పంచ్ గారితో సహా మా గ్రామ సంఘానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వారి అధ్వర్యంలో మీ అందరం ఇవాళ ధర్మారం గ్రామంలో చేపలు వేయడం జరిగింది. మత్స్య కార్మికులు ఇబ్బంది పడకుండా అన్ని కుల వృత్తుల వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకం చేపట్టడం జరిగింది. రాను రాను రోజుల్లో ప్రతి కులానికి ప్రతి వారికి కూడా ఇబ్బంది కలగదని అన్ని కులాల వారికి కూడా ఉపాధి కల్పించడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. త్వరలో అన్ని కులాలకు వారికి ఇబ్బంది పడద్దని వారు త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ చేపల పంపిణీ పోసినందుకు వారికి ఇచ్చినందుకు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాను రాను రోజుల్లో ఈ పత్తి ఈ చెరువు నింపాలనే ఉద్దేశంతో ఇప్పుడు రైతులు ఆనందంతో ఉన్నారు. పత్తి చెరువు నిండింది, మత్తలు దొంగతున్నాయి. ఎవరి రైతులు ఇబ్బంది పడకుండా రాను రాను రేపు తుఫాను ఉందంటున్నారు వారు ముందాలు జాగ్రత్తగా అందరూ గ్రామ సర్పంచ్ తెలియజేయాలంటే అందరి గ్రామంలో అందరినీ అలర్ట్ చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.